పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి ఓవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్ను నీటి పన్ను చెత్త పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథరెడ్డి విమర్శించారు. తిరుపతి కృష్ణాపురం ఠాణా వద్ద ఉన్న సచివాలయం ముందు సిపిఐ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథరెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి చెత్త పన్ను ఆస్తి పన్ను డ్రైనేజీ పన్ను పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని విమర్శించారు. అలవాట్లు ఒకే వేషభాషలు ఒకే రకమైనటువంటిది తీసుకురావాలనేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పన్నుల విషయానికి వచ్చేసరికి జీఎస్టీని మాత్రం ఈ పెట్రోలు డీజిల్ను ఆ పరిధిలోకి తీసుకురాకుండా దీన్ని మాత్రం ప్రభుత్వ ఆదాయం కోసం దీన్ని అదనంగా ఈరోజు బయటపెట్టి అత్యధిక రేట్లతో ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడానికి ఈరోజు ఈ పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా చేస్తూ ఉంది. అదేవిధంగా గ్యాస్ ధర పెరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అన్ని ధరలు పెరగడంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల కంటే ఈ రాష్ట్రంలో 5-6 రూపాయలు ఈరోజు డీజిల్ పైన కానీ పెట్రోల్ పైన కానీ ధరలు అధికంగా ఉండడం జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రాలు తగ్గిస్తే తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. ఓ పక్క సంక్షేమ పథకాల పేరుతో